మార్చి 10వ తారీఖున జరగబో మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక శాసనసభ్యుడు రాచమల్లి సూపర్సాద్ రెడ్డి గారు ఆయన బావమర్తి బంగారు రెడ్డి గారు 30,000 మంది పొద్దుటూరు ప్రజల ఓటు హక్కును ధనబలంతో అధికారంతో కొన్నా కూడా సామాన్యులు తెలుగుదేశం పార్టీకి అభిమానించే వాళ్ళు కోటిలో వాళ్ళ ఉడత ఊపులకు భయపడకుండా నిలబడడం జరిగింది నిన్న బంగారెడ్డి 5వ వార్డులోకి వస్తూ సమర్థత లేని నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అని చెప్పిపోయినాడు నీ సమర్థత నీ భావ సమర్థత మీకు ఛాలెంజ్ చేసి చెప్తానా ఈ రోజు మీరు అధికార బలం ఫ్యాన్ గుర్తు పెట్టుకుంటున్నావు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు బంగారెడ్డి అన్న నీ బావకు సవాల్ విసిరిన నందం సుబ్బయ్య మర్డర్ జరిగినప్పుడు నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేయి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా నువ్వు ఫ్యాన్ గుర్తు పక్కన పెట్టు నేను సైకిల్ గుర్తు పక్కన పెడతా అంటే కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని అసమర్థుడు నీ బావ సమర్థత నీ సమర్థత లెక్కలిచ్చి కౌన్సిలర్ గా నిలబడిన తెలుగుదేశం గారిని కొన్నప్పుడే నీ సమర్థత అర్థమైందియా ముందు మీ సమర్థత చూసుకో ఈ రోజు నీకు అధికార బలం ఉండొచ్చు ఒకవేళ మా దగ్గర ఉన్న వాళ్ళను నువ్వు డబ్బులు ఇచ్చి వ్యాపారాలకు వాళ్ళకు అడ్డం పడి బెదిరించి ప్రలోభాలు పెట్టి కొని ఉండొచ్చు కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే అన్నారు ప్రతి కుక్కకు ఒక రోజు ఉందంట మాకు కూడా ఒక రోజు వస్తుంది వచ్చిన రోజు నీ సమర్థత ఏందో నీ మా సమర్థత ఏందో చూపిస్తాం దయచేసి నోరు అదుపులో పెట్టి మాట్లాడు ఒకవేళ రౌడీజంతో గుండాయిజంతో నందం సుబ్బయ్యని చంపినా నందం సుబ్బయ్యని చంపినా ఎవరైనా సంపుతా పోతామంటావు 240,000 మంది ఓటర్లను సంపేయమన్నా రేపు మీరు ఏకగ్రీవం చేసుకుంటావా అంటే నీ ఇష్టం వచ్చేట అవాక్కులు చవాక్కులు పెళ్తా అంటే ఇక్కడ నీ ఉడత ఊపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ప్రజాక్షేత్రంలో మేము కోరుకునేది ఒకటి ఏదో మా స్వగ్రామం కోటం గ్రామంలో ఓడిపోయినాడు అంటున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆడ పోటీ పడలే మా కుటుంబంలో వాళ్ళమే ఒకరికొకరం చేసుకున్నాం ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మా గన్నూరు పెద్దవీరారెడ్డి కుటుంబంలోని సభ్యులే గెలిచినారు బంగారెడ్డి అన్న గుర్తు పెట్టుకొని నేలకి అదుపులో పెట్టుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది మాట్లాడేటప్పుడు అవాక్కులు చవాక్కులు పేలాకు సొంతం మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి వాళ్ళ అమ్మ విజయమ్మ వైజాగ్లో ఎంపీగా ఓడిపోయింది అట్ట ఓడిపోయిన లిస్టులు చెప్తే ఇట్లా చాలా చరిత్ర ఉంటాయి రాజకీయాల్లో గెలుపోవడంలో సహజం అంత మాత్రానికి వద్దు ఇప్పుడు అయినొద్దు నీకు ఒక ఛాలెంజ్ విసురుతానా అధికార పార్టీ గుర్తు పక్కన పెట్టి పోలీసులను పక్కన పెట్టి నీ డబ్బు అవినీతితో ఇస్కా మట్కా క్రికెట్ గ్యాంబ్లింగ్ ఇంకా ఏమేమి నీచమైన అసాంఘిక పనులు ఉన్నాయి అన్నీ చేసి సంపాదించిన డబ్బు పక్కన పెట్టి నువ్వు ప్రజలను వచ్చి ఓటు అడుగు నేను ప్రజలను పోయి ఓటు అడుగుతా నేను ఓడిపోతే ప్రజాక్షేత్రంలో నేను ఊరు వదిలిపెట్టిపోతా నీ బావ ఓడిపోతే నువ్వు నీ బావ వదిలిపెడతావా తర్వాత ఏందో వెన్నుపోట్ల గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు నువ్వు నీ బావ నేను ఒకటే అడుగుతానా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ చేసిన అభ్యర్థుల్ని డబ్బు ఇచ్చి తీసుకునేది అది వెన్నుపోటు కాదా అది అధర్మ యుద్ధం కాదా అధర్మ యుద్ధం చేసిన నువ్వు నన్ను విమర్శించే స్థాయి అర్హత నీకు నీ బావకు లేవు అన్ని వార్డులలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారు ధన బలానికో లేకపోతే నీ అధికార బలానికో భయపడే వాళ్ళు లేరు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం